గారు, ఆ రేవంత్ రెడ్డి, ఆ ఎవరైనా సంజయ్ మాట్లాడినట్టు నేను పార్లమెంటరీగా మాట్లాడుతున్నా. నేను వెళ్ళి తీర్థా ఆ గ్రామానికి, అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు వెళ్ళకూడదు? కేటీఆర్ మీరు టీఆర్ఎస్ మీరు కాదండి, ఉండండి, మీరు మీరు టీఆర్ఎస్ కార్యకర్తల, తెలంగాణ గవర్నమెంట్ పోలీసుల, మీకు టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ శాలరీలు ఇస్తున్నాడా? మీకు గవర్నమెంట్ తెలంగాణ శాలరీలు ఇస్తున్నారా? మీరు గవర్నమెంట్ ఏజెంట్ల, సబ్ ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ల, ఆర్ మీరు టీఆర్ఎస్ ఏజెంట్ల? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మంది, అందరు నన్ను నేను, అనేక మంది టీఆర్ఎస్ కార్యకర్తలుగా మారారు, ఏజెంట్లుగా మారారు. ఇక్కడ గ్రామంలో రైతులకు కోటి ఉద్యోగాలు ఇస్తారు, రైతులు చూస్తానన్నారు, రైతులు బాధలు ఉన్నాయి. అక్కడ మోదీ గారు పట్టించుకోవట్లేదు, ఇక్కడ కేసీఆర్ గారు పట్టించుకోవట్లేదు, మరి నేను పట్టించుకోవద్దా? లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు నేను ప్రజలకి, తెలంగాణ ప్రజలకి 1000 కోట్లు ఇచ్చానని కేసీఆర్ గారే చెప్పారు కదా, నేను ఎందుకు తప్పు చేశాను? రండి అని నిన్న TV9లో మీరు రాకపోతే నేను వస్తానని చెప్పాను. నేను వస్తానంటే వస్తా, మీరు అరే